हेलो फ्रेंड्स, वेलकम बैक टू वन सपन टेस्ट अनलॉक्स। मैं रेसीपी चुक्कुडकाय कर्री दी इंट्लोने सिंपल गा एला तैयार चेसुकोवालो नेनु चूपिस्तानु। चूसे मुंदु कोत्त वाळ्ळ एवरैना मन चानल चूस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडि। इप्पुडु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चूसेद्दां। चुक्कुडकायलु, उल्लिपायलु। चुक्कुडकायलु इला नीट्गा कडिगेसि चिन्न चिन्न पीसेस गा कट चेसुकोनि इला ओक बौल् लो तीसुकोनि आ चुक्कुडकायलु निंडे वरकु वाटर पोसुकोवालि। वाटर याड् चेसि కొంచెం సాల్ట్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి। చూడండి ఇలా నీళ్ళు చాలా వరకు అయిపోతాయి ఆవిరికి। ఇలా ఇంతవరకు ఉడికించుకోవాలి। ముక్క పట్టుకొని చూస్తే మెత్త కావాలి, అప్పటి వరకు ఉడికించుకుంటే లోపల పప్పులు కూడా బాగా ఉడికిపోతాయి। ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ చిక్కుడుగాయల్ని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలి। ఆ వాటర్ అంతా వెళ్ళిపోతాయి। కొంచెం ఆరాక చిక్కుడుగాయల్ని కొంచెం ఆరనివ్వాలి, ఒక 5 మినిట్స్ ఆరనిచ్చి। చూడండి ఇలా వాటర్ వెళ్ళిపోయాక 5 మినిట్స్ ఆరనిచ్చి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం। ఇందులో మినపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। కలుపుకుంటూ ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మన కర్రీకి టేస్ట్ వస్తుంది। ఆనియన్స్ ఇలా ఉన్నప్పుడు వేస్తే టేస్ట్ రాదు కర్రీ। చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్ని। కంపల్సరీ ఆనియన్ ఫ్రై అవ్వాలి బాగా। ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు ఇందులో యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాం। ఆ తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చిక్కుడుగాయలు కొంచెం తడి ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి। సరిపడ కారం యాడ్ చేసుకోండి। ఒక్కసారి కలుపుకుందాం। ఆల్రెడీ సాల్ట్ నేను ఉడికించేటప్పుడు యాడ్ చేశాను, ఇంకే సరిపోకపోతే మీరు కొంచెం కర్రీలో కూడా యాడ్ చేసుకోండి। చూడండి కర్రీ రెడీ అయిపోయింది। స్టవ్ కట్టేసుకొని నేను ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను। చూసారు కదా మనం చిక్కుడుగాయ కర్రీ ఈజీగా రెడీ అయిపోయింది। మీరు కూడా ఇలా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।